అందరికీ నమస్కారం అండి. అంతకుముందు ప్రెస్ వాళ్ళు మీరు వచ్చే ఇండస్ట్రీ ఎన్ని ఏళ్ళు అయిందంటే జస్ట్ 17, 18, 15 అని చెప్పేసేవాడిని. 25 ఇయర్స్ అయ్యిందండి. ఇంకా అబద్ధం చెప్పడం కుదరదు, దొరికిపోయాం. చాలా హ్యాపీగా ఉంది. శివ మా ఉత్తేజనట్టు అందరూ స్కూల్ పిల్లలు అందరం ఒక టీమ్గా వర్క్ చేసి, అంటే మాకేం తెలియదు ఇప్పుడు టీం అంటే, ఏదో చెప్పారో చేసేసాం. మొన్న రామ్మగారు ఫోన్ చేసి, నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చావు గుట్టక మింగో, ఆ షాటు శివలో ఉన్న షాటు రెండు కలిపేస్తూ ఎగ్జాక్ట్గా అలాగా ఉన్నావు బ్రహ్మాజీ, నేను షాక్ తిన్నాను, చాలా బాగుందంటే దాని అర్థం 25 ఏళ్ళ నుంచి ఇప్పటివరకు ఎదగలేదు నా యాక్టింగ్లో, సేమ్ క్లోజప్ ఏ ఇంప్రూవ్మెంట్ లేదు కదా సార్ అన్న. లేదు బ్రహ్మాజీ, అసలు మెమరీ ఎమోషన్ మెమరీ అంటారు దాన్ని, నువ్వు అదే ఎగ్జాక్ట్గా తీసుకోవచ్చు, కాదు సార్ ఏమి డెవలప్ అవ్వలేదు, ఇది మాత్రం నిజం అని చెప్పా. శివా చేసులో ఇంచుమించు అందరూ ఒకలాగే ఉన్నారు, నాగార్జున గారు, అమలా గారు, బ్రహ్మాజీ, సో ఇంచుమించు రాము గారు ఇంకా చిన్నపిల్లలు అయిపోతున్నారు, సావిత్రి సావిత్రి అంటూ. ఇంకా శ్రీదేవి ఓకే కాదు, ఈ మధ్య ఏదో పోస్టులు చూశాను అందుకని. థ్యాంక్ యూ రామ్మగారు, జీవితం గురించి నేర్పించారు, థ్యాంక్ యూ వెరీ మచ్.